ఈ నెల 10వ తేదీన జరగనున్న విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 34 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల స్వీకరణకు మంగళవారం, బుధవారం అవకాశం ఉండడంతో తొలి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సాలూరు మున్సిపాలిటీ కార్యాలయంలో 8 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన వారిలో 17 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున దాఖలైన నామినేషన్లలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున దాఖలైన ఒక నామినేషన్, సిపిఐ తరఫున వేసిన ఒక నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిలో మరో 2 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం 34 నామినేషన్ల ఉపసంహరణ తొలి రోజున జరిగినట్టు సాలూరు మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి వెల్లడించారు. సాలూరు మున్సిపాలిటీలో 29 వార్డులకు గాను 29 మంది వార్డు కౌన్సిలర్లను ఎన్నుకోవాల్సి ఉండగా మొత్తం 183 నామినేషన్లు దాఖలయ్యాయని, వాటిలో ఒక నామినేషన్ స్కటినిలో విఫలమైందని, నామినేషన్ల ఉపసంహరణలో 34 నామినేషన్ల ఉపసంహరణ జరిగాయని కమిషనర్ తెలిపారు. బుధవారం కూడా నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుందన్నారు. 3 గంటల తర్వాత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేయడంతో పాటు అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తామని తెలిపారు. ఒకవేళ 3 గంటలలోపు వాళ్ళు బీఫారం తెచ్చుకోవడం విఫలమైతే వాళ్ళు ఎదుటిలో కాకుండా ఉన్నప్పటికీ వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ వాళ్ళని ఇండిపెండెంట్గా గుర్తించి ఇండిపెండెంట్ అసెంబ్లీ అవ్వడం జరుగుతుందని అందరికీ మనం చేయడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ తరఫున ఒక నామినేషన్ విత్డ్రాల్ అయిందండి, సిపిఐ తరఫున ఒక నామినేషన్ విత్డ్రాల్ అయిందండి, టీడీపీ తరఫున 13 నామినేషన్లు, వైఎస్ఆర్సిపి తరఫున 17 నామినేషన్లు, ఇండిపెండెంట్లు ఇద్దరు, మొత్తం 34 నామినేషన్ ఫారాలు విత్డ్రాల్ చేయడం జరిగిందండి. నేను మున్సిపల్ కమిషనర్ సాలూరు మాట్లాడుతున్నాను. సాలూరు మున్సిపాలిటీలో మొత్తం 183 మంది నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో ఒక నామినేషన్ ఫారం రిజెక్ట్ చేస్తామండి. 182 వ్యాలిడ్ నామినేషన్లు ఉన్నాయి. ఈ వ్యాలిడ్ నామినేషన్ని ఈరోజు విత్డ్రాల్ కార్యక్రమం మొదలుపెట్టామండి. 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాల్ ప్రోగ్రామ్ ఉందండి. ఈరోజు మొత్తం 33 అభ్యర్థులు వారి యొక్క నామినేషన్ ఫారాన్ని విత్డ్రాల్ చేసుకున్నారు. ఒక అభ్యర్థి 2 సెట్ల నామినేషన్ ఫారాన్ని కూడా విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. వరసి 34 నామినేషన్ ఫారాలు విత్డ్రాల్ చేయడం జరిగింది. ఇంతవరకు జరగడం జరిగింది. అవన్నీ నోటీస్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. రేపు 10:11 నుంచి 3 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు అభ్యర్థులందరూ పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి యొక్క బీఫారాలను తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.